తూర్పుగోదావరి జిల్లా లింగపాలెం 6వ విడత జన్మభూమి కార్యక్రమంలో లింగపాలెం, శంగగూడెం, ఎర్రవల్లి గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి వివరించారు. అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామని, ఇంకా అర్హులైన వారు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని ఎంఆర్ఓ బి సోమశేఖర్ తెలియజేశారు. అలాగే గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం 99% పూర్తయిందని, కొత్తగా ఇళ్లు నిర్మించుకోవాలనుకునే వారు చాలా మంది దరఖాస్తు చేసుకున్నారని, ఇంకా కావాల్సిన వారు కూడా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఎంపీపీ మోరంపూడి మల్లికార్జునరావు తెలియజేశారు. గ్రామంలో డ్రైనేజీ సమస్య ఉందని, డ్రైనేజీలు కూడా త్వరలోనే పూర్తి చేస్తామని తెలియజేశారు. ఇంకా ఎవరికైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారులకు వెంటనే తెలియజేసి సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు. అర్హులైన వారికి పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రేషన్ కార్డుదారులకు చంద్రన్న కానుకను అందించారు. అలాగే లింగపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారిచే ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ బి సోమశేఖర్, ఎంపీటీఓ ఆశీర్వాదం, ఏడీ బుచ్చిబాబు, మోరంపూడి ఎంపీపీ మల్లికార్జునరావు, జడ్పీటీసీ గుత్త సత్యసాయి వరప్రసాద్, ఆయా శాఖలకు చెందిన అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచ్, విఆర్ఓ తదితరులు పాల్గొన్నారు. కావలసినటువంటి కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మరి రేషన్ కార్డులు అర్హులైన వారికి అందరికీ కూడా మరి ఈ గ్రామానికి వచ్చేసరికి 54 రేషన్ కార్డులు నిరుపేదల ప్రజలందరూ కూడా ప్రభుత్వం రేషన్ ద్వారా బియ్యం కానీ పప్పు కానీ ఇప్పటికే సిమెంట్ రోడ్లు ఇంచుమించు 99% మన ఊరు సిమెంట్ రోడ్లు కూడా అయిపోయినాయి. ఇంకా ఇల్లు కూడా కట్టుకోవాల్సిన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామనేది చెప్పడం జరిగింది. అందరూ అప్లికేషన్లు కూడా పెట్టుకున్నారు. ఇంకా తెలియని వారు ఎవరైనా ఉంటే తెలుసుకునే అప్లికేషన్ కూడా ఇవ్వండి. ఇల్లు కూడా కట్టుకుందరు కానీ ఇక మనకున్నదల్లా ఒక డ్రైనేజీ సమస్య ఉంది. అది కూడా కొద్ది కాలంలో డ్రైనేజీలు కూడా పూర్తి చేస్తామని తెలియజేసుకుంటున్నాను. ఇంకా మీకు ఎవరికైనా సరే ఏదైనా సమస్యలు ఉంటే ఒకసారి స్టేడియం దగ్గరికి వచ్చి అడగండి. ఇక్కడ మన మండల ఆఫీసర్లు అందరూ ఉన్నారు మనకు తీర్చడానికి. దరఖాస్తులు ఎవరన్నా ఇవ్వాలంటే ఇవ్వండి, లేదు ఇక్కడికి వచ్చి చెప్పాలని ఎవరన్నా ఉంటే రండి చెప్పండి. మనం ఇప్పుడే దాన్ని పరిష్కారం చేసుకునేటట్టుగా మాట్లాడుకుందాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ గ్రామ సభల్లో ఈ రోజున జిల్లా పరిషత్ హై స్కూల్ లింగపాలెం గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సభకి అధ్యక్షత వహించినటువంటి అధికారి శ్రీ బుచ్చిబాబు గారికి, ఏడీ గారు, అలాగే అధికారులు, అలాగే నాయకులు,